ఉండక పోతే ఎందుకు కొట్లాడలేదు అని అడగాలి అని చెప్పాను. మేము 25 ప్రశ్నలు ఇది 8123 మంది దగ్గరికి మేము బస్తీ నిద్ర చేపట్టి ఈ రోజు 16 బస్తీ నిద్ర గతంలో మీద ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చాయి ఇల్లు తీసేస్తాము రోడ్లు అవుతామని ఇష్టంగా ఈ ఏరియా వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది. చెప్తే వీలై ఓట్లు తీసేయడం జరిగింది బోర్డ్ ఎలక్షన్స్ కోసం. బోర్డ్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ మన కార్పొరేటర్ లాగా కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్ వాళ్ళ ఓటు వాళ్ళ కావాలని అంటుంది కాబట్టి రేపు ఈ ప్రభుత్వం తెలియడానికి వస్తుంది ఓట్లు కావాలని వస్తారు. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేస్తున్నారు అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు అది చెల్లెలోని వాళ్ళకి చెప్తున్నాం. రేపు వచ్చి మీకు మాటలు ఇచ్చిన మీ మేము పోటీ చేస్తాం కావచ్చు, మేము ప్రచారం చేస్తాం కావచ్చు, మేము ప్రశ్నలు అడుగుతాం కావచ్చు అని మా మీద కేసులు వేయాలనుకుంటున్నారు. సాయం చేయలేదు ఈ 25 ప్రశ్నలు అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. ఇదే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ కంటోన్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. మరి ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు? నా భర్త అయినా మన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకి ప్రెసిడెంట్ ఆయనే. మరి ఇది ఇది కొందరికి ఇవ్వచ్చు విశాంత్ దిశా కాంగ్రెస్ హామీలు ఎవరికైతే చదువు అందరు ఎవరైనా చదువు వస్తుందా? ఓకే గుడ్ ఇచ్చేసేయండి. డోంట్ వరీ, 2 నెలలే మనం వస్తున్నాం. ఎప్పుడు ఇల్లు పోవు పక్క నేను చెప్తున్నాను. నేను ఈడ వండుకుంటా వచ్చి నో ప్రాబ్లం, నేనున్నా మీ ఎంబడి. అయితే కొంత మీరందరూ కొత్త కాబట్టి నాకు